తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ పాల్గొన్నారు. మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీతో మస్తాన్ యాదవ్కి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామదేవత శ్రీ రాపూరమ్మ తల్లిని ఆయన దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికెళ్లి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ చేసిన అభివృద్ది సంక్షేమాన్ని తెలియజేస్తూ వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని మస్తాన్ యాదవ్ అన్నారు. అదేవిధంగా వెంకటగిరిలో టీడీపీ జెండా రెపరెపలాడాలన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశం చార్టర్డ్ అకౌంట్ అధ్యక్షులు చిన్న మస్తాన్, రాపూరు మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు, తెలుగు యువత నాయకులు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మస్తాన్ యాదవ్ అభిమానులు, స్నేహితులు పాల్గొన్నారు. మనం ఎలాంటి లబ్ధి చేకూర్చాలి, ఎలాంటి పథకాలు ఇస్తే మహిళలు స్వతంత్రులుగా అవుతారు, ఆరోగ్యంగాను వాళ్ళ జీవితాల్లో బాగుండాలి అని ఆశయంతో నారా చంద్రబాబు నాయుడు గారి మినీ మేనిఫెస్టోలో ముఖ్యంగా మహాశక్తి అని మహిళలకు ఒక పథకం పెట్టారమ్మా. ఆ పథకంలో మొదటిది ఏంటంటే అందరికీ ఉచిత బస్సు ప్రయాణం, టికెట్ లేని ప్రయాణాన్ని కలిగించారు. రెండో పథకం ఏంటంటే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిశ్చయించారు ఉచితంగా సంవత్సరం. తర్వాత తల్లికి వందనం. తల్లికి వందనం అంటే అమ్మ మనకు ఒక బిడ్డుంటే 15,000, వాళ్ళ చదువు కోసం 2 బిడ్డలుంటే 30,000, అలాగే 3 బిడ్డలుంటే 45,000 సంవత్సరానికి వాళ్ళ చదువు కోసం ఆర్థిక సాయం చేయడం ప్రభుత్వం తరఫు నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఆచరణలోకి వస్తుంది. అలాగే 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి అని నెలకి 15,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక స్వతంత్రాన్ని చేయటం అనేది తెలుగుదేశం గవర్నమెంట్ మహాశక్తి అనే పథకం ద్వారా తీసుకురాబోతుంది. మీరు తెలుగుదేశాన్ని ఆశీర్వదించి చంద్రన్నని మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాము. మన గుర్తు, సైకిల్ గుర్తు, తెలుగుదేశాన్ని అమ్మ అందరూ ఆదరించాలి. పేదల పాలిట పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. అది మీ అందరికీ తెలుసు, పేదల కోసం ఏర్పడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ. సరే అమ్మా, మన గుర్తు, మన గుర్తు అందావా? జై సైకిల్, జై సైకిల్, జై జై సైకిల్, జై బాబు, జై బాబు, జై బాబు. జై బాబు. తెలుగుదేశం పార్టీ మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారు. కనీసం ఇప్పటికి కూడా అధికారులు ఎవరు కూడా ఈ అక్రమ మైనింగ్ను వచ్చి పరిశీలించి న్యాయం చేసిన దాఖలాలు లేవు. అయినా కూడా కొంతమంది ఏదో దౌర్జన్యం చేసి ఏదో చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి జిల్లా పోలీసు యంత్రాంగం కానీ, కలెక్టర్ కానీ, మైనింగ్ అధికారులు కానీ దీన్ని వెంటనే పట్టించుకొని న్యాయం చేయాలా అని చెప్పేసి రాపూరు మండలం, కలువాయి మండలం తెలుగుదేశం పార్టీ ఈ సోమిరెడ్డికి మద్దతుగా మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము ఈ ప్రభుత్వం మీద. నమస్తే నెల్లూరు, నేను మీ హితి శెట్టి. ఈ December 22 నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం December 22 నెల్లూరు. సీ యు దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22 తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.